పడగదుల్లో మాట్లాడుకుంటుంది కూడా వింటూ వస్తున్నారా బోసరికి? కల్నల్, నువ్వు చివరిసారిగా ఎప్పుడు సెక్స్ చేసావో గుర్తుందా? చూడు ప్రొఫెసర్, నీకు ఇదే చెప్తున్నాను. నీ ఎర్రు పొక్క డైలాగులను నువ్వు మడిచి నీ గుత్తలోనే పెట్టుకో. కల్నల్, మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి హాస్టేజులతో నెగోషియేషన్లో ఎన్ఐసిఎస్ మాన్యువల్లో ఉన్న మొదటి వాక్యాలు ఒకసారి చదివి వినిపిస్తాను. అదేమిటంటే, జాగ్రత్తగా వినండి. వెల్, నిన్న మనమంతా కొంత సమయం కావాలనేందుకు మార్గాల్ని చూసాం. వాళ్ళు కనుక మనల్ని స్పెయిన్లో అపితే మనం ఆ మింటిని దోచుకుని ఆ డబ్బుతో పారిపోతే, కొంతకాలం తర్వాత ఇంటర్పోల్ వాళ్ళు మనల్ని ఒక దేశంలో ఆపితే అప్పుడేమవుతుందో ఆలోచించండి. ఏం కావచ్చు అంటే వాళ్ళు మనల్ని మరొక దేశంలో నిర్బంధించే ఛాన్స్ ఉంది. ఇంప్రూవ్డ్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ని మనపై యూస్ చేసే అవకాశం కూడా ఉంది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళావా? అవును, మనం షేర్ చేసుకుంటున్న బాత్రూమ్కి నువ్వు నీ సాలిడ్ వేస్ట్ డిపాజిట్ చేయడానికి మధ్యాహ్నం వెళ్ళావు. దొడ్డికి? అవును అవునా, దొడ్డి పోయినా అయితే ఏందంట? మనమందరం వాడుకునే దానిలోక నేను ఇప్పుడు అందులోకి వెళ్ళాలంటే ఏమవుతుంది? అయితే నువ్వు పోయినప్పుడు ఒక అగ్గిపుల వెలిగించుకో, లేదంటే ఎప్పుడు నీ గుద్దలో పెట్టుకునే ఏళ్ళు తీసుకొని నీ ముక్కులో పెట్టుకో. నేను అనేది ఏంటంటే, నీకు రెండు ఆప్షన్లు ఉన్నాయంట. ఆ కంప్లైంట్ తెలుసా, అది నీ పార్టికల్స్తో తయారైంది. నీ పేగుల్లో నీ బురదలో ఇరుక్కున్న పరాన్న జీవులు అక్కడ ప్రశాంతంగా ఈదుతూ ఉన్న వాటిని నువ్వు విడుదల చేసావు. నీ మురికి పట్టిన ఫ్యాట్ యాస్ నుంచి దాంతో అంతా చెడదొబ్బావు. ఇప్పుడు నేను వాటిని నా ఊపిరితిత్తులోకి పీల్చుకోవాలా? అయితే ముక్కు మూసుకొని తెంగించుకో. ఎందుకు నువ్వు దొడ్డికిపోయింది? ప్రతిరోజు గడియారం ప్రకారం, కానీ తెల్లవారుజామున మొదట, రెండోది నా ప్రైవసీ కోసం, ప్రాథమికంగా గౌరవం కొద్దీ. గౌరవమా దీనమ్మా? గౌరవమే, ఎందుకంటే నేను నా మలంలోని అణువులు ఇంకొకరి శ్వాసలోకి పోనివను కాబట్టి. ఈ చెత్త కబుర్ లేపండి. ఏ కబుర్లు లేనట్టు ఈ దిక్కుమల్ల కబుర్లు ఎందుకు? మిమ్మల్ని ప్రభు అని పిలవాలి. నన్ను ఎవరైనా నా ప్రభు అంటే నాకు ఇష్టమే. నిజంగానా? చూడు, నేనేం నీళ్ళెక్కన గొప్పింట్లో పుట్టినోని గాను, సమజైందా? అందుకని నీకు తెలిసినన్ని విషయాలు నాకు తెలివై, నాకు తెలిసిందల్లా దేవుడు కూడా పెట్టలేని చోట్ల బొక్కలు పెట్టడం మాత్రమే. ఇంకో ముఖ్యమైన విషయం, అవసరమైతే నేను నా టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తా. ఇక్కడ ముచ్చటైందంటే నువ్వు నా టీంలో ఉన్నావా లేదా అనేది. నేను నీకోసం నా ప్రాణంపణంగా పెట్టలేననేగా? అదే నేను అడిగేది కూడా. నువ్వు టాయిలెట్కి వెళ్ళే అలవాటు ఎంత చెత్తగా ఉన్నా, నీకు క్రాస్వర్డ్ పజల్స్ అంటే ఇష్టమున్నా, ఒకవేళ మన ఇద్దరం కలిసి లోపలికి వెళ్తే ఇద్దరం కలిసి బయటకు వస్తాం. మంచిది, అంటే మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాం అవునా? గ్రేట్, గుడ్. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న విషయం చాలా ముఖ్యమైనది.